దళిత బాలికపై రామానుజపురం యువకులు చేసిన పైశాచిక దాడిని తప్పుదోవ పట్టిస్తున్న అధికార యంత్రాంగం. దిశ చట్టం అత్యాచారానికి బలైన బాలికలకు రక్షణగా మేమున్నామని చెప్తుంది. కానీ రామానుజపురం కేసు చూస్తే బాలికలపై రేపు చేసిన వాడికి రక్షణ కల్పిస్తున్నట్టుగా, బాలికను కొట్టి ప్రేమ వ్యవహారంగా ఒప్పించే ప్రయత్నంగా ఉంది కానీ ఇంకోటి కాదు అంటున్న అత్యాచార కమిటీ సభ్యులు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో అత్యాచార కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కొండాపురం మండలం రామానుజపురంలో ఈ నెల 14వ తేదీన 13 సంవత్సరాల వయసున్న బాలికపై 4 వ్యక్తులు జరిపిన అత్యాచారంను తీవ్రస్థాయిలో కమిటీ ఖండించింది. దిశ చట్టాన్ని అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈ ఘటన నిరూపిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వం కోల్పోయిన బాలికకు అండగా ఉండాలని, అలా కాని పక్షంలో అత్యాచార కమిటీ అండగా నిలబడి ముద్దాయిలను, వారిని కాపాడుతున్న అధికారులను, పార్టీ నాయకులను బోను ఎక్కిస్తామని అత్యాచార కమిటీ సభ్యులు అభిప్రాయానికి వచ్చారు. తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ డివిజన్ అధికారైనటువంటి డిఎస్పీ గారు ఆనాడు జరిగిన రోజు, ఆ రోజు జరిగిన నైట్ ఎస్ఐ గారు వివరించిన తీరు పట్ల మేము ప్రజా సంఘాలుగా ఒక ఐక్యవేదిగా ఏర్పడి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం కూడా మాకు అత్యాచారం జరిగిందనేది పక్కా సమాచారం జరిగిందనేది ముఖ్యంగా గ్రామంలో ప్రజలు అమ్మాయి అందరూ చెప్తున్నా కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఈ డిఎస్పీ ప్రసాదరావు గారు ఆ రోజు నైటే ఆ కేసుని అన్ని కోణాల్లో ఎటు చూసినా దావు లేకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించాలని చెప్పి రకరకాల పుకార్లు, ఎక్కడ చూసినా ఈ కేసులో ఏముందనే సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం, ఈ కేసుని ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆహ్వానం పంపించాడు. దీన్ని మేము ఎంఆర్పీఎస్ తరఫున, ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా అధికారులారా, మీరు ఈ అధికారి పట్ల వివరించిన తీరు, ఈ అధికారిని ఇంకా ఈ ప్రాంతంలో ఉంచితే కూడా మాకు చాలా నష్టం జరుగుతుంది. గతంలో జరిగిన ఘటనలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలే కావచ్చు, గతంలో ఉదయగిరి ఘటనలు కావచ్చు, తర్వాత ఈ ఉదయగిరి కావల ప్రాంతంలో ఏ ఘటన జరిగినా, ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావచ్చు, మహిళలపై దాడి కావచ్చు, రకరకాల దాడుల్లో కూడా ఈ డిఎస్పీ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఆ పాత్ర వల్ల ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించండి, అధికారులు కలు జరవండి. ఖచ్చితంగా ఈ డిఎస్పీ గారిని సస్పెండ్ చేయకపోతే మా పోరాటం ఉగ్రరూపం దాల్చుద్ది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని బలపరిస్తాం. మన శ్రీ మన్నాక్షి నాయక్ గారి నాయకత్వంలో కూడా బలమైన ఉద్యమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే చలో రామజీపురాన్ని కూడా పిలిపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఈ రామజీపురం లో జరిగిన అమ్మాయి సామూహిక ఈ అత్యాచారం మీద మాకు సమాచారం అందిన వెంటనే మేము ఆ రోజు పోలేకపోయాం. కానీ శనివారం ఉదయాన్నే అక్కడికి వెళ్లి అక్కడ మొత్తం విచారణ చేస్తే ఆ అమ్మాయిని 4 కలిసి మానభంగం చేశారని ఆ అమ్మాయి చెప్తుంది. కానీ పోలీసులను చూస్తే భయపడుతుంది, పోలీసులు పక్కన నిలబడితే ఆ అమ్మాయి మాట మారుస్తుంది. అదే ఎవరైనా పోయి మహిళలు పోయి ఆ అమ్మాయిని ఏం జరిగిందమ్మా అంటే జరిగింది పూసకూర్చినట్టుగా చెప్తుంది ఆ అమ్మాయి. ఏమేమి జరిగింది అనేది అంటే పోలీసు వాళ్ళు ఎంత భయపించి ఉంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక ఉన్నతాధికారి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఎస్ఐ ఈ అమ్మాయి ఏదైతే స్టేట్మెంట్ మనకి ఇచ్చిందో ఫస్ట్ స్టేట్మెంట్ దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పి ఈ రోజు అంటున్నారు. కానీ ఆ రోజు స్టేట్మెంట్ వాళ్ళు రాయసుకొని సంతకం తీసుకున్నారు. ఆ దాంట్లో ఏముండేది అమ్మాయికి తెలియదు. వాళ్ళ అక్క డిగ్రీ చదివి ఉంది, కావాలంటే అమ్మాయి రాస్తుంది కంప్లైంట్ రాయమంటే. కానీ వీళ్ళు రాసుకొని సంతకం తీసుకుని ఫస్ట్ మాకేది కంప్లైంట్ ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఎంక్వైరీ చేస్తాము, దాన్ని బేస్ చేసుకుంటాము అన్న ధోరణిలో మాట్లాడుతున్నాయి. అది చాలా తప్పు. ఎందుకంటే తర్వాత పరిణామాలు చాలా జరిగింది. తర్వాత ఈ డిఎస్పీని మార్చడం, ఇంకొక డిఎస్పీ రావడం, ఆ డిఎస్పీ గారు స్టేట్మెంట్ తీసుకోవడం, ఆ డిఎస్పీ గారు సెక్షన్లు మార్చడం. ఇప్పుడు ముందు జరిగిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఈ డిఎస్పీ సెక్షన్లు మార్చాల్సిన అవసరం లేదు. కానీ సెక్షన్లు మార్చారు అంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏదో అని జరిగిందని. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ డిఎస్పీ తర్వాత వచ్చిన డిఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నారో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒకరిని పట్టుకున్నారు, మిగతా 3 పట్టుకోలేదు అంటున్నారు. ఒక పోలీసు వాళ్ళు ఒక నిందితుడిని పట్టుకున్న తర్వాత మిగతా వారిని గంటల్లో పట్టుకోగలరు.
ఈ రోజుకి 26వ తేదీ ఈ రోజుకి కూడా ఆ నిందితుల్ని పట్టుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయి వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే స్థానికురాలు కాదు. ఆ అమ్మాయి బయట తమిళనాడుకి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఎటు గుర్తుపడుతుంది, ఎవరు ఏందని పోలీసులు చిత్తశుద్ధితో ఈ కేసు తీసి చేయాలని చెప్పేసి మేము మా సంఘాల తరఫున కోరుతున్నాం.